ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్యలో హెజ్బల్లా ఇరాన్ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దాంతో ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగం దిశగా లెబనాన్ పలు రాకెట్లను ప్రయోగించింది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా గత మంగళవారం ఇరాన్లో హత్యకు గురయ్యారు. మరోవైపు హమాస్ సైనిక విభాగాధిపతి మహ్మద్ డెయిఫ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక లెబనాన్లోని హెజ్బుల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాజ్ షుక్ర్ ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతి చెందాడు. ఈ వరుస పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈరోజు నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు టెల్ అవీవ్ నుంచి వచ్చే అక్కడికి వెళ్లే విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఆగస్టు 8వ తేదీ వరకు ఢిల్లీ టెల్ అవీవ్ మధ్య ప్రయాణాల కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మినహాయింపులు ప్రకటించింది. టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్పై ఒకసారి ఛార్జీల మినహాయింపు ఇస్తామని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఢిల్లీ టెల్ అవీవ్ మధ్య వారానికి 4 సర్వీసులను ఎయిర్ ఇండియా నడుపుతోంది. అయితే గత ఏడాది అక్టోబర్ 8న ఇజ్రాయెల్పై హమాస్ దాడి జరిపిన తర్వాత ఉద్రిక్తతలు పెరగడంతో దాదాపు 5 నెలల పాటు టెల్ అవీవ్కు విమాన సర్వీసులను ఈ ఎయిర్లైన్స్ నిలిపివేసింది.